నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు. 3,49,000 మందికి పైగా వైరస్. 2,767 మరణాలు. రాష్ట్రంలో ఉగ్ర రూపం దాలుస్తున్న కరోనా. మరో 8,126 కేసులు. 38 మంది మృతి. ఆసుపత్రుల్లో ఆందోళన కలిగిస్తున్న ఆక్సిజన్ కొరత. ప్రాణవాయువు అందక దేశంలో 33 మంది మృత్యువాత. ఢిల్లీలో లాక్డౌన్ కొనసాగించే యోచన. ఇవాళ కీలక నిర్ణయం తీసుకోనున్న కేజ్రీవాల్. కరోనాపై పోరులో భారత్కు సహకరిస్తామన్న అమెరికా. వైద్య సామాగ్రి అందిస్తామని వెల్లడి. దేశంలో కరోనా మహమ్మారి సృష్టిస్తున్న విలయం కొనసాగుతోంది. రోజువారీ కరోనా కేసులు, మరణాలు మరోసారి నూతన గరిష్టాన్ని తాకాయి. దేశంలో రోజువారీ కరోనా కేసులు 3.5 లక్షలకు సమీపించాయి. వరుసగా 4వ రోజు దేశంలో రోజువారీ కేసులు 3 లక్షల మార్కును దాటి రికార్డు సృష్టించాయి. వరుసగా 5వ రోజు కరోనా మరణాలు 2,000 మార్కును అధిగమించాయి. దేశంలో కరోనా మహమ్మారి సృష్టిస్తున్న విలయానికి ప్రజలు వణికిపోతున్నారు. రోజువారీ కరోనా కేసులు మరోసారి నూతన గరిష్టాన్ని తాకాయి. దేశంలో ఒకరోజు వ్యవధిలో 3,49,691 మంది కరోనా బారిన పడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు ఈ కేసులు నమోదైనట్లు తెలిపింది. వీటితో దేశంలో నమోదైన మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 1,69,60,172కు పెరిగింది. కరోనా ఉధృతి 3.5 లక్షలకు చేరువ కావడం కేంద్ర రాష్ట ప్రభుత్వాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇదే వేగం కొనసాగితే మరో 4 రోజుల్లోనే రోజువారీ కేసుల సంఖ్య 4 లక్షలకు చేరే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో మహమ్మారి బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వరుసగా 5వ రోజు 2,000 మందికి పైగా కరోనాకు బలయ్యారు. తాజాగా 2,767 మంది కోవిడ్ బారిన పడి మరణించారు. ఈ మరణాలతో కలిపి దేశంలో ఇప్పటి వరకు కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 92,311కు పెరిగింది. దేశంలో వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండడం కొంత ఉపశమనమిస్తోంది. ఒకరోజు వ్యవధిలో కోలుకున్న వారి సంఖ్య 2 లక్షల మార్కును దాటింది. మరో 2,17,113 మంది కోలుకోగా ఇప్పటి వరకు కోవిడ్ ను జయించిన వారి సంఖ్య 1,40,85,110కి చేరింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 26 లక్షల మార్కును దాటింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 26,82,751 మంది కోవిడ్ తో చికిత్స పొందుతున్నారు. దేశంలోని మొత్తం యాక్టివ్ కేసుల్లో మహారాష్ట, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, కేరళ రాష్ట్రాల్లోనే 66.66% ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. మరోవైపు దేశంలో కరోనా టీకా కార్యక్రమం నిర్విరామంగా సాగుతున్నట్లు కేంద్రం తెలిపింది. ఇప్పటి వరకు 14,09,16,417 డోసుల కరోనా టీకా వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు రికార్డులు తిరగరాస్తున్నాయి. మొన్న 6,000, నిన్న 7,000, ఇవాళ 8,000 దాటి పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి శనివారం రాత్రి 8 గంటల వరకు 108,602 పరీక్షల ఫలితాలు వెలువడగా 8,126 మందికి పాజిటివ్ వచ్చినట్టు తేలింది. మరో 38 మంది మహమ్మారికి బలయ్యారు. మరో 3,307 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 62,929కి చేరినట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కోవిడ్ ను ఎదుర్కొనేందుకు ఆక్సిజన్ సౌకర్యంతో కూడిన 12,000 అదనపు పడకలను యుద్ద ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని కలెక్టర్లను సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశించారు. ఇందుకోసం 20 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కోవిడ్ నివారణ చర్యలపై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు,
వైద్యాధికారులు జిల్లా ప్రాంతీయ ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో సోమేష్ కుమార్ దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. కరోనా నియంత్రణకు మౌలిక సదుపాయాలు, మానవ వనరులను సమర్థంగా వినియోగించుకోవాలన్న ఆయన మహమ్మారిపై పోరులో అన్ని శాఖలు కలిసి పనిచేయాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చే ఏ రోగికి చికిత్స నిరాకరించరాదని చెప్పారు. అవసరమైతే ఇతర శాఖల నుంచి సిబ్బందిని కేటాయించడం లేదంటే తాత్కాలిక పద్దతిని నియమించుకోవాలని సీఎస్ సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కీలకమైన ఆక్సిజన్ ను అత్యంత జాగ్రత్తగా వినియోగించుకోవాలని చెప్పారు. బోధనాస్పత్రుల్లో ఉన్న మానవ వనరులు మౌలిక సదుపాయాలను ఉపయోగించుకోవాలని అధికారులకు సీఎస్ సూచించారు. బోసి నవ్వులతో సందడి చేసిన ఆ బాలుడు ప్రస్తుతం కరోనా బారిన పడి అమ్మ లాలనకు దూరంగా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. చిన్నారిని బతికించుకోవాలని తల్లిదండ్రులు ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా తాంసి గ్రామానికి చెందిన ఇప్ప సంతోష్, పౌర్ణమి దంపతుల 9 నెలల శ్రీశై కోవిడ్తో హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భీంపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేసే సంతోష్కు తొలుత వైరస్ సోకింది. ఆ తర్వాత ఆయన భార్యకు పాజిటివ్ వచ్చింది. వారిద్దరూ కోలుకుంటున్న తరుణంలో శ్రీశై కూడా మహమ్మారి బారిన పడ్డాడు. తొలుత ఆదిలాబాద్లోని రిమ్స్ ఆసుపత్రిలో చేర్పించగా పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్ తరలించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో రోజుకు 70,000 రూపాయల వరకు నుంచి 100,000 రూపాయల వరకు ఖర్చవుతాయని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. చిన్నారిని బతికించడం కోసం దాతలు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. కోవిడ్ ఉధృతితో దేశవ్యాప్తంగా ఏర్పడిన ఆక్సిజన్ కొరత బాధితుల ప్రాణాలను తీస్తోంది. ప్రాణవాయువు కొరత కారణంగా ఢిల్లీ, మహారాష్ట, అమృత్సర్లో పదుల సంఖ్యలో కోవిడ్ రోగులు మరణించారు. ఢిల్లీలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులు రోగులను వేరే చోటికి తీసుకెళ్లాలని బంధువులకు విజ్ఞప్తి చేస్తున్నాయి. దేశంలోని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత కరోనా రోగుల పాలిట ప్రాణ సంకటంగా మారింది. ఢిల్లీలోని జైపూర్ గోల్డెన్ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక మరణించిన వారి సంఖ్య 25కి పెరిగింది. ఆసుపత్రిలో 200 మందికి పైగా కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారు. ఆక్సిజన్ కొరత ఉందని, వెంటనే సరఫరా చేయకపోతే వారి ప్రాణాలు ప్రమాదంలో పడతాయని ఆసుపత్రి యాజమాన్యం ప్రభుత్వాన్ని కోరింది. ఆక్సిజన్ సరఫరా ఆలస్యం కావడంతో ఇప్పటి వరకు 25 మంది మరణించారు. పంజాబ్లోని అమృత్సర్లో నీలకంఠ ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా అందక 6 రోగులు మరణించడంపై ఆ రాష్ట సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆయన ఆదేశించారు. మహారాష్టలోని బీద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణవాయువు అందక 2 చనిపోయారు. ఆక్సిజన్ కొరత కారణంగా ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీలో 650 పడకలను 350కి తగ్గించారు. గురుతేజ్ బహదూర్ ఆసుపత్రిలోనూ 1500 పడకలను 700 పడకలకే పరిమితం చేశారు. ఇటీవల 24 గంటల్లో 25 మంది చనిపోయిన గంగారాం ఆసుపత్రిలో పరిస్థితి కొంత కుదుటపడింది. ఈరోజు తెల్లవారుజామున ఆసుపత్రికి 5 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ చేరిందని, ఇది 11 నుంచి 12 గంటల వరకు సరిపోవచ్చని గంగారాం ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ప్రాణవాయువు కొరతను అధిగమించే చర్యల్లో భాగంగా మిగులు ఆక్సిజన్ ఉంటే తమకు పంపాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇతర రాష్ట్రాలకు లేఖ రాశారు. తన లేఖను అత్యవసర సందేశంగా పరిగణించాలని కోరారు. కరోనా మహమ్మారి తీవ్రత కారణంగా కేంద్రంతో పాటు అన్ని వనరుల నుంచి అందుబాటులో ఉన్న ఆక్సిజన్ సరిపోవడం లేదని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. మరోవైపు ఆక్సిజన్ కొరత వల్ల కోవిడ్ రోగులకు చికిత్స అందించడంలో ఎదురవుతున్న ఇబ్బందులపై పార్లమెంటరీ స్థాయి సంఘం నవంబర్లోనే కేంద్రాన్ని హెచ్చరించినట్లు తెలుస్తోంది. దేశంలో కోవిడ్ విజృంభణతో మెడికల్ ఆక్సిజన్కు ఏర్పడిన తీవ్రమైన కొరతను అధిగమించేందుకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడంపై కేంద్రం దృష్టి సారించింది. సింగపూర్ నుంచి 4 క్రయోజెనిక్ కంటైనర్లు భారత్కు చేరుకుగా, హాంకాంగ్ నుంచి 800 ఆక్సిజన్ మిషన్లు అందనున్నాయి. 23 మొబైల్ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు, కంటైనర్లను సరఫరా చేసేందుకు జర్మనీ అంగీకరించింది. మరోవైపు ఆక్సిజన్ సహా సంబంధిత వస్తువులపై 3 నెలల పాటు కస్టమ్స్, ఆరోగ్య సెస్ఎం మినహాయింపు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. దేశంలో రికార్డు స్థాయిలో పెరిగిన కరోనా కేసుల కారణంగా ఏర్పడిన ఆక్సిజన్ కొరతను అధిగమించే చర్యలను కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. దేశంలో ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచినప్పటికీ రోగుల అవసరాలకు సరిపోకపోవడంతో ఇతర దేశాలతో చర్చలు జరిపి ఆక్సిజన్ దిగుమతికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా సింగపూర్ నుంచి 4 క్రయోజెనిక్ ఆక్సిజన్ కంటైనర్లు భారత్కు చేరాయి. సింగపూర్ నుంచి వచ్చిన వాయుసేనకు చెందిన C-17 విమానం పశ్చిమ బెంగాల్లోని పనగఢ్ ఎయిర్బేస్ కు చేరుకుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ప్రతినిధి ట్వీట్ చేశారు. హాంకాంగ్
హాంకాంగ్ నుంచి 800 ఆక్సిజన్ మిషన్లు అందనున్నాయి. ఈ పరికరాలతో హాంకాంగ్ నుంచి బయలుదేరిన స్పైస్ జెట్ రవాణా విమానం కోల్కతా మీదుగా ఢిల్లీ చేరనుంది. రాబోయే రోజుల్లో వివిధ దేశాల నుంచి 10,000 ఆక్సిజన్ మిషన్లు తీసుకురానున్నట్లు స్పైస్ జెట్ సిఎండి అజయ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలోని పలు ఆసుపత్రులు 5 రోజులుగా తీవ్రమైన ప్రాణవాయువు కొరతను ఎదుర్కొంటున్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న కరోనా రోగుల ప్రాణాలను కాపాడేందుకు ఈ ఆక్సిజన్ మిషన్లు ఉపయోగపడనున్నాయి. కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు, కంటైనర్లు ఇవ్వడానికి జర్మనీ అంగీకరించింది. జర్మనీ నుంచి 23 మొబైల్ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు, కంటైనర్లను వాయుసేన రవాణా విమానం ద్వారా తీసుకురానున్నారు. మరోవైపు దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దిగుమతి చేసుకునే ఆక్సిజన్ సహా ఆక్సిజన్ తయారీకి సంబంధించిన వస్తువులపై 3 నెలలు కస్టమ్స్, ఆరోగ్య సెస్ మినహాయిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే టీకాలపై కూడా కస్టమ్స్ పన్ను మినహాయించాలని నిర్ణయించింది. కస్టమ్స్ అనుమతుల్లో కరోనా పరికరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని మోదీ ఆదేశించినట్లు కేంద్రం పేర్కొంది. వైరస్ ను ఎదుర్కొనే ముడి పదార్థాలు, ప్రాణాలు కాపాడే ఔషధాలకు ప్రాధాన్యమిచ్చి అనుమతులు వెంటనే మంజూరు చేయాలని ఆదేశించినట్లు కేంద్రం పేర్కొంది. దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇదే సమయంలో కోవిడ్ కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ సైతం నిర్విరామంగా సాగుతోంది. అయితే కోవిడ్ టీకా తీసుకునే విషయంలో నేటికీ ప్రజలలో అనుమానాలెన్నో. 2 డోసులు ఒకే టీకా తీసుకోవాలా, పిల్లలకు టీకా ఇవ్వొచ్చా, ఇలాంటి సందేహాలెన్నో. ఇలాంటి అనుమానాలను ఈ కథనంలో నివృత్తి చేసుకుందాం. ఏ టీకా తీసుకోవాలో నిర్ణయించుకునే అవకాశం ఉందా? సాధారణంగా ప్రతి వ్యాక్సిన్ కేంద్రానికి ఒకే బ్రాండ్ టీకాలు అందుతూ ఉంటాయి. కావున ఫలానా టీకా కావాలని ఎంచుకునే అవకాశం ఉండదు. వ్యాక్సినేషన్ కేంద్రాలలో 2 టీకాలు అందుబాటులో ఉంటే మాత్రం కొన్ని రాష్ట్రాలు టీకాను ఎంచుకునే వెసులుబాటును లబ్ధిదారులకు కల్పిస్తున్నాయి. అయితే లబ్ధిదారులు టీకాలను ఎంచుకునే వీలు కోవిన్ ప్లాట్ఫామ్ లో లేదు. తొలి డోసుగా కోవిషీల్డ్ తీసుకుని 2 డోసుగా కోవాక్సిన్ తీసుకోవచ్చా? లేదు, కోవిషీల్డ్, కోవాక్సిన్ టీకాలు భిన్నమైన ప్లాట్ఫామ్ల ఆధారంగా తయారు చేసినవి. కోవాక్సిన్ ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ ఆధారంగా అభివృద్ధి చేశారు. కోవిషీల్డ్ టీకాను వైరల్ వెక్టార్ ప్లాట్ఫామ్ ఆధారంగా అభివృద్ధి చేశారు. ఒకే టీకాకు చెందిన 2 డోసులు తీసుకున్నప్పుడే శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. కోవిడ్ టీకా తొలి డోసు తర్వాత కరోనా సోకితే 2 డోసు తీసుకోవాలంటే ఎంతకాలం నిరీక్షించాలి? మళ్లీ 2 డోసులు తీసుకోవాలా? కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కనీసం 4 వారాల వరకు నిరీక్షించడం మేలు. ఆ తర్వాత 2 డోసు తీసుకుంటే మంచిది. మళ్లీ 1 డోసు నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించాల్సిన అవసరం లేదు. తొలి డోసు తర్వాత 2 డోసు తీసుకునే వరకు ఆహార నియమాలు ఏమైనా పాటించాలా? అవసరం లేదు, సాధారణ ఆహార నియమాలు సరిపోతాయి. గర్భిణులు టీకా తీసుకోవచ్చా? గర్భవతులకు కరోనా సోకితే తీవ్రంగా అనారోగ్యం బారిన పడే అవకాశాలున్నాయని, వ్యాక్సినేషన్లో వారికి ప్రాధాన్యం ఇవ్వాలని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. ప్రస్తుతం మన దేశంలో అందుబాటులో ఉన్న 2 టీకాలు నాన్ రెప్లికేటింగ్ వ్యాక్సిన్లు. ఈ తరహా టీకాలు గర్భస్థ శిశువుకు ప్రమాదకరమనేందుకు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. అదే సమయంలో గర్భవతులకు సంబంధించి ఎలాంటి అధ్యయనాలు జరగలేదు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం గర్భవతులకు టీకాలను సిఫార్సు చేయడం లేదు. అయితే ఎఫ్జీఓ మాత్రం గర్భవతులకు, బాలింతలకు టీకాలు వేయాలని సిఫార్సు చేస్తోంది. అమెరికా, యూకేలలోనూ సదరు వ్యక్తుల అంగీకారంతో గర్భవతులకు టీకాలు వేయవచ్చని అక్కడి అధికారులు సిఫార్సు చేస్తున్నారు. కరోనా సోకి కోలుకున్న వారు టీకా తీసుకోవాల్సిన అవసరముందా? తీసుకోవాలి. గతంలో కరోనా సోకిన విషయంతో సంబంధం లేకుండా టీకా తీసుకోవాలి. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత యాంటీబాడీలు ఎంతకాలం ఉంటాయనే అంశంపై, అభివృద్ధి చెందిన రోగ నిరోధకత ఎంతకాలం ఉంటుందనే దానిపై స్పష్టత లేదు. ఈ కారణంగా రోగ నిరోధక వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు కోవిడ్ తర్వాత కూడా టీకా తీసుకోవాలి. టీకా తీసుకున్న తర్వాత దుష్ప్రభావాలు తలెత్తుతాయా? అలా కలగడం సాధారణమేనా? మిగతా వ్యాక్సిన్ల తరహాలోనే కోవిడ్ టీకా తీసుకున్న తర్వాత కూడా స్వల్పంగా ఇబ్బంది ఉంటుంది. ఒళ్ళు నొప్పులు, స్వల్పంగా జ్వరం, అలసట, తలనొప్పి, కండరాల నొప్పులు కలుగుతాయి. మిలియన్లలో ఒకరికో ఇద్దరికో అరుదుగా ప్రతికూల ప్రభావాలు కలుగుతాయి. అయితే రిస్కుతో పోలిస్తే టీకాలతో ప్రయోజనాలే ఎక్కువ. 2 డోసుల తర్వాత వచ్చే రోగ నిరోధక శక్తి ఎల్లప్పటికీ ఉంటుందా, లేదా బూస్టర్ డోస్ తీసుకోవాలా? ప్రస్తుతానికైతే బూస్టర్ డోసు సిఫార్సు చేయడం లేదు. యాంటీబాడీలు 6 నుంచి 12 నెలల పాటు ఉంటాయి. టీసెల్స్ రక్షణ మాత్రం ఎక్కువ కాలం ఉంటుంది. బూస్టర్ డోసులు ప్రతిస్పందన, రక్షణపై అధ్యయనాలు జరుగుతున్నాయి. పిల్లలకు కూడా టీకాలు వేయించాలా? 2 కారణాలతో పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రాధాన్యం ఇవ్వడం లేదు. మొదటగా చిన్నారిపై టీకాలు ఏ మేరకు ప్రభావవంతంగా పనిచేస్తాయి, ఎంతమేర సురక్షితమనే దానిపై సమాచారం లేదు. 2, పిల్లలు కరోనా బారిన పడే అవకాశాలు తక్కువ, ఆసుపత్రుల్లో చేర్చాల్సిన అవకాశాలు తక్కువ.
అయితే హర్డ్ ఇమ్యూనిటీ వచ్చేంత వరకు సాధారణ పరిస్థితులు కనిపించడం లేదు. జనాభాలో 65-70% మందికి వ్యాక్సిన్ అందితేనే హర్డ్ ఇమ్యూనిటీ సాధ్యం. పిల్లలకు కూడా వ్యాక్సిన్ ఇవ్వకపోతే హర్డ్ ఇమ్యూనిటీ సాధించడం కష్టం. చిన్నారులను పాఠశాలలకు పంపడం, ఇతరత్ర కార్యకలాపాలను కూడా ప్రారంభించేందుకు వీలుండదు. పలు జబ్బులతో బాధపడుతూ మందులు వాడుతున్న వారు టీకా తీసుకునే ముందు టీకా వేసుకున్న తర్వాత అవన్నీ ఆపేయాలా? అవసరం లేదు, అన్ని మందులు కొనసాగించవచ్చు. ఏ మందులు ఆపేయాల్సిన అవసరం లేదు. టీకా 2 డోసులు తీసుకున్న తర్వాత కూడా మాస్కు ధరించాలా? ఖచ్చితంగా, టీకాల ద్వారా పూర్తిగా రక్షణ కలుగుతుందని చెప్పలేము. భౌతిక దూరం, మాస్కులు ధరించడం, చేతులు శుభ్రపరచుకోవడం ద్వారానే మహమ్మారిపై విజయం సాధించగలం. కావున టీకా తీసుకున్న తర్వాత కూడా వీటిని పాటించాలి. కరోనా 2వ దశ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని డాక్టర్ రౌస్, ఏఎన్టీ ఆసుపత్రి చైర్మన్ జీవీఎస్ రావు సూచించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వలస కార్మికులకు రావుస్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచితంగా మాస్కులు, ఆహారం, మంచినీరు పంపిణీ చేశారు. రానున్న 10 వారాలు అందిస్తామని వెల్లడించారు. ప్రయాణాలు చేసేవారు ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. వలస కార్మికులకు తమ వంతు సహకారం అందించడానికి కృషి చేస్తున్నామని జీవీఎస్ రావు వివరించారు. వారికి మంచినీరు ఇవ్వాలి, వారికి ఆహారం కూడా ఇవ్వాలి. అందుకని మేము మాస్కులు ఇస్తున్నాం ఫ్రీగా, తర్వాత వాటర్ బాటిల్ ఇస్తున్నాము, ఆహారం కూడా పులిహారం, తర్వాత పెరుగన్నం కూడా ఇస్తున్నాము. అవి మనం ఉదయం ఇచ్చి సాయంత్రం దాకా ఉంచుకుని తిన్నా కూడా ఏమీ కాదు. ఇలా మేము ఒక 10 వారాలు ఈ 100,000 మాస్కులు, 100,000 మినరల్ వాటర్ బాటిల్స్, 100,000 ఆహార ప్యాకెట్లు కానీ మజ్జ కానీ ఇవి తలంచాము. చాలా మంది అభాగ్యులు ఆహారంతో, మంచినీళ్ళు లేక, ఆహారం లేక చాలా మంది బాధలతో ఉన్నారు. ఆ బాధ నుంచి మీరు కాపాడండి, మీ చేతన చేయత మీరు ఇవ్వండి. సిద్దిపేట పురపోరు రసవత్తరంగా సాగుతోంది. గత ఎన్నికల కంటే పరిస్థితులు ఈసారి భిన్నంగా మారాయి. ఉద్యమ పురిటిగడ్డపై ప్రతిపక్ష పార్టీలు పుంజుకున్నాయి. గత ఎన్నికల్లో అభ్యర్థులు లేక ఏకగ్రీవాలైన పరిస్థితి నుంచి రెట్టింపు స్థానాల్లో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను బరిలో నిలిపే స్థాయికి ఎదిగాయి. సిద్దిపేట పురపాలక ఎన్నికలు చివరిసారిగా 2016లో జరిగాయి. అప్పుడు 34 వార్డులు ఉండగా 6 వార్డులను తెరాస ఏకగ్రీవంగా గెలుచుకుంది. 28 వార్డులకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. వీటన్నింటిలోనూ ప్రధాన పార్టీలు పోటీ చేయలేకపోయాయి. కాంగ్రెస్ 15, భాజపా 14, తెదేపా 11, ఎంఐఎం 5, సిపిఎం 2 వార్డుల్లో పోటీ చేశాయి. చాలా వార్డుల్లో అధికార తెరాసకు పోటీగా అదే పార్టీకి చెందిన రెబల్స్ బరిలోకి దిగారు. ఎన్నికలు జరిగిన 28 వార్డుల్లో తెరాస 16, భాజపా కాంగ్రెస్ జెరో 2, ఎంఐఎం 1 స్థానంలో గెలవగా తెరాసా రెబల్స్ 7 వార్డుల్లో విజయం సాధించారు. ఫలితాల తర్వాత ఒక్కరు తప్ప మిగిలిన కౌన్సిలర్లందరూ తెరాసా తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం పట్టణాన్ని 43 వార్డులుగా విభజించారు. ఈసారి అన్ని వార్డుల్లో పోటీ నెలకొంది. భాజపా 40, కాంగ్రెస్ 30, ఎంఐఎం 4, సిపిఎం, సిపిఐ ఒక్కో వార్డులో పోటీ చేస్తున్నాయి. గత ఎన్నికల్లో అభ్యర్థులు లేక ఏకగ్రీవాలైన పరిస్థితి నుంచి రెట్టింపు స్థానాల్లో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను బరిలో నిలిపే స్థాయికి ఎదిగాయి. ఈసారి కాంగ్రెస్, భాజపా రెట్టింపు స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపాయి. అభ్యర్థులు ఎవరికి వారు తమదే గెలుపన్న ధీమాతో ప్రచారాలు కొనసాగిస్తున్నారు. కానీ ప్రజల తీర్పు మాత్రం మే 3వ తేదీన తెలియనుంది. కొంతమంది తమ బస్తీకి చెందిన ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారని గిరిజన మహిళలు రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ను ఆశ్రయించారు. వారిపై చర్యలు తీసుకుని భూమిని పరిరక్షించాలని కోరారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్, బాపునగర్ బస్తీలోని 400 గజాల భూమి అన్యాక్రాంతమవుతుందని బస్తీవాసులు బషీర్బాగ్లోని కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఆ స్థలంలో తమ పిల్లల చదువుల కోసం పాఠశాల నిర్మిస్తామని ప్రజాప్రతినిధుల ఇచ్చిన హామీని పేర్కొన్నారు. నుంచో కబ్జా చేశానని చెప్తున్నారు. అది బాపునగర్ బస్తా లేకపోతే కుప్పటిపల్లి బస్తా, ఏ బస్ ఎవరిదనేది తెలియాలి కదా. ఇంక్వైరీ చేయకుండానే మేము కోర్ట్ నుంచి అన్ని ఆర్డర్ తెచ్చాననేసి ఆయన 15 లోతున్న మొత్తం తెల్లారనేసి మొత్తం తోవేశాడు అతను. మరి ఏం చేస్తున్నారు ఏంటంటే చుట్టుపక్కల ఇల్లు ఉన్నది కూడా మొత్తం రాళ్ళు ఉన్నాయనేసి మొత్తం కదులుతున్నాయి. అది ఎవరిది ఏందనేసి ఇంక్వైరీ చేయాలనేసి మేము ఇది ఇలా చేస్తున్నామండి. మా తాతోళ్ళు ముత్తాతోళ్ళు ఉన్నా 100 సంవత్సరం ఉన్నా 50 సంవత్సరం ఉన్నా మా భూమి ఎవరో వాళ్ళు రౌడీ వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేసుకొని నైట్లో అంతా తోవేసుకొని అండర్గ్రౌండ్లో అంతా లూట్ చేసేసుకొని మేము ఒకవేళ వెళ్తే కనుక మీకు కూడా కొడతారు, మీకు కూడా చంపుతారు అన్నట్టుగా మా బస్తీ వాళ్ళని ఏంది ఏ విచారణ ఉంది ఇది
ఈ బస్తీకి ఏం జరుగుతుంది, మనం పెద్దవాళ్ళం ఇట్లా వెళ్దాము, వెళ్దామంటే రూల్ ప్రకారం వెళ్ళాలి, మీరు వెళ్ళకూడదు, మీకు వెళ్తే కొడతారు చేస్తారు అని అందరు. భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలు నిరాడంబరంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయం లోపల తెప్పోత్సవం, దొంగలదోపు ఉత్సవం నిర్వహించారు. ఏటా లక్ష్మణ సమేత సీతారాములను గోదావరి వద్దకు తీసుకెళ్లి నదిలో తెప్పోత్సవం నిర్వహించేవారు. అనంతరం స్వామివారిని తిరువీధి సేవకు తీసుకొచ్చి భక్తుల సందడి నడుమ దొంగలదోపు ఉత్సవాన్ని నిర్వహించేవారు. కరోనా కారణంగా అర్చకులు ఉత్సవాలను ఆలయం లోపలే సాదాసీదాగా నిర్వహించారు. యాదాద్రి క్షేత్రం పునర్నిర్మితమైన ఆలయాలతో శోభిల్లనుంది. పంచనారసింహులతో స్వయంభూ క్షేత్రంగా విలసిల్లుతున్న ఆలయంలో మండప ప్రాకారంలోని స్తూపాలపై పలు రకాల రూపాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. వివిధ నారసింహ రూపాలు, హిరణ్య కశ్యపుడి సంహారం, దేవతామూర్తులు, శ్రీరాముడు, భక్త ఆంజనేయుడు, శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు మొదలగు అవతారాలు భక్తిభావం పెంచేలా ఆలయ మండపం ప్రాకారాల్లో తీర్చిదిద్దారు. సింహం, రామచిలుక సహా ప్రకృతిలోని పలు ప్రాణులను సాక్షాత్కరింపజేస్తున్నాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మోహన్ ఎం శాంతనగౌడర్ కన్నుమూశారు. ఆయన వయసు 62 సంవత్సరాలు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఢిల్లీ శివారులోని గుడ్గావ్ మేధాంత ఆసుపత్రిలో చేరిన జస్టిస్ శాంతనగౌడర్ ఐసీయూలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శనివారం రాత్రి వరకు న్యాయమూర్తి ఆరోగ్యం నిలకడగానే ఉందన్న వైద్యులు అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతంలో ఆయన కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారని సుప్రీంకోర్టు అధికారులు తెలిపారు. జస్టిస్ శాంతనగౌడర్కు కరోనా సోకిందా లేదా అన్నది వెల్లడించలేదు. 2017 ఫిబ్రవరి 17 సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన జస్టిస్ శాంతనగౌడర్ 1958 మే 8 కర్ణాటకలో జన్మించారు. 2003 మే 12 కర్ణాటక హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులైన ఆయన 2004 పూర్తిస్థాయి న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2016 ఆగస్టు 1 కేరళ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అదే ఏడాది సెప్టెంబర్ 22 కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టారు. మయన్మార్లో సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న పౌరులను చంపడం ఆపాలని ఆ దేశ సైనిక ప్రభుత్వానికి ఆసియాన్ దేశాలు హితవు పలికాయి. నిర్బంధంలో ఉన్న రాజకీయ నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరిగిన అత్యవసర సమావేశంలో మయన్మార్ సైనిక ప్రభుత్వ అధినేతకు స్పష్టం చేశాయి. మయన్మార్ సైనిక ప్రభుత్వ అధినేత సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ లూయింగ్తో శనివారం ఆసియాన్ దేశాధినేతలు చర్చలు జరిపినట్లు ఇండోనేషియా అధ్యకుడు జాకో విడోడో తెలిపారు. రెండు పక్షాల మధ్య చర్చలు ప్రారంభం కావాలని ఆసియన్ దేశాలు ఆకాంక్షించినట్లు చెప్పారు. మయన్మార్లో సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిపిన నిరసనల్లో ఇప్పటి వరకు సుమారు 700 మంది చనిపోయినట్లు అంతర్జాతీయ నివేదికలు అంచనా వేశాయి. నలుగురు వ్యోమగాములతో స్పేసిక్స్ ప్రయోగించిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. శుక్రవారం ఉదయం కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరిన ఈ వ్యోమనౌక శనివారం ఐఎస్ఎస్ ను చేరినట్లు సీఎన్ఎన్ వార్తా సంస్థ వెల్లడించింది. స్పేసెక్స్ సంస్థకు ఇది 3వ మానవ సహిత మిషన్ కాగా, ఇదివరకు మిషన్లలో ప్రయోగించిన రాకెట్ బూస్టర్ స్పేస్ క్రాఫ్ట్ను వినియోగించడం ఇదే తొలిసారి. వీరి రాకతో ఐఎస్ఎస్లో వ్యోమగాముల సంఖ్య 11కు చేరిందని నాసా తెలిపింది. అంతరిక్ష కేంద్రంలో ఎంతమంది ఉండడం ఇదే తొలిసారని నాసా వెల్లడించింది. ఈ యాత్రలో నాసా వ్యోమగాములు షేన్ కింబ్రో, మేఘన్ మెకార్థర్, ఐరోపా స్పేస్ ఏజెన్సీకి చెందిన థామస్ పెస్కెట్, జపాన్ అంతరిక్ష సంస్థకు చెందిన అకిహికో హోషిదే భాగస్వాములయ్యారు. 6 నెలల పాటు వీరు అంతరిక్ష కేంద్రంలో ఉండనున్నారు.